ఎందుకు కంగారు పడుతున్నాడు అన్న దాని మీద అసలు ముందు అసలు ఆ లాక్ ఏమిటి అనేది అందరికీ తెలియాలి. ఆ లాక్ ఇప్పుడు చూపిస్తా, అందరూ చూడండి. అది చదవటం కష్టం అవుతుందేమో, ముందు నేను చదివి వినిపిస్తా, ఆ తర్వాత మీకు ఈజీగా అర్థమవుతుంది. నా డ్రైవరు నేను డ్యూటీకి తొందరగా రమ్మన్నానని చచ్చేలా కొట్టినాడు. ఈ లెటరు రాసే రాణికి, అంటే లెటర్ రాయడానికని, అంటే రాయలసీమ భాష, ఈ లెటర్ రాణికి చాలా కష్టపడ్డాను. డ్రైవర్ ప్రసాద్ను వదిలిపెట్టొద్దు, డ్రైవర్ను వదిలిపెట్టొద్దు అని రెండు సార్లు ఇట్లు వివేకానంద రెడ్డి. ఒక్కసారి చూడండి, ఈ లెటర్ గురించే కాగ్గోలు చేస్తున్నారు పత్రికాధిపతులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతిరెడ్డి. ఎందుకు ఇంత కాగ్గోలు చేస్తున్నారు వాళ్ళిద్దరూ అనేది మనం కొంచెం స్పష్టంగా మాట్లాడుకోవాలి. కొంచెం డీటెయిల్గా చూడండి, ఈ లెటర్ అంత ఈజీగా అర్థం కాదు. ఎందుకంటే ప్రెషర్లో ఒక చెయ్యి గాయపరిచి ఈ రకంగా లెటర్ రాస్తే వదిలేస్తాము అని, చంపకుండా వదిలేస్తామని నమ్మించాడు. అందుకే చచ్చేలా కొట్టాడు అని ఆయన రాశాడు. ఇది దస్తగిరి చెప్పాడు. ఈ లేఖ ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదని ఏడుస్తున్నారు వీళ్ళు. సాక్షి యాజమాన్యం చాలా స్పష్టంగా, పిఏ కృష్ణారెడ్డి అనే డబుల్ ఏజెంటు, వీళ్ళ ఇంట్లో పిఏ కింద పనిచేసేవాడు, తర్వాత వీళ్ళతోటి అదర్ ఆ లచ్చమ్మ ఫ్యామిలీతోటి కలిసి కుట్ర చేసిన వాళ్ళలో కూడా ఉన్నాను, ముందు తెలియలా. సో అతను ఇక్కడ ఒక లెటర్ ఉంది అని చెప్పాడు. ఏమని ఉంది అంటే అది చదివి వినిపించాడు. ఇదంతా నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన, సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్లో, ఎప్పుడో సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్లో ఉంది. అది నేను పబ్లిక్ డొమైన్లో ఉన్న ఆ స్టేట్మెంట్ని నేను తెప్పించుకుని చదివాను కాబట్టి చెప్తున్నా. ఏమి నేను ఈ స్టేట్మెంట్లు చదవకుండా ఏమి మాట్లాడతా, ఊరికైనా జస్ట్ ఫోకస్ అంతే. ఇది పెద్ద రిపోర్టు, ఈ రిపోర్ట్ చదివి చెప్తున్నా. ఎప్పుడైతే అతనికి చదివి వినిపించారో, ఇందులో ఉన్న కథనం ఎప్పుడైతే చదివి వినిపించారో, అందులో ప్రసాద్ అన్న వ్యక్తి పేరుంటే, ఆ ప్రసాద్ అన్న వ్యక్తి సౌమ్యుడు. అదే సమయంలో ఫోటోలు ఇనయతుల్లా అనే